మైలవరం వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మైలవరం వైసీపీ ఇన్‌చార్జ్ సర్నాల తిరుపతిరావు యాదవ్‌కు సీఎంఓ నుంచి పిలుపు వెళ్ళింది. నూజివీడు టీడీపీ ఇన్‌చార్జ్ మాజీ ఎమ్మెల్యే ముద్దరపోయిన వెంకటేశ్వరరావు నిన్న సీఎంఓకు వెళ్ళడం, ఇవాళ సర్నాల తిరుపతిరావు యాదవ్ రావాలని సీఎంఓ నుంచి పిలుపు రావడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. నూజివీడు టీడీపీ టికెట్ తనకు దక్కదని తెలిసేసరికి మొన్న కన్నీటి పర్యంతమయ్యారు ముద్దరపోయిన వెంకటేశ్వరరావు. నిన్న సీఎంఓకు వెళ్ళడం ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ క్రమంలో తిరుపతిరావు యాదవ్‌కు సీఎంఓ నుంచి పిలుపొచ్చినట్లుగా స్థానిక వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుత ఇన్‌చార్జ్ తిరుపతిరావుతో పాటు ముద్దరపోయిన వెంకటేశ్వరరావు ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ముద్దరపోయిన పేరుపై ఐపాక్ టీం నుంచి ఇప్పటికే మైలవరం వైసీపీ నేతలకు ఫోన్లు వెళ్ళినట్లుగా సమాచారం అందుతోంది. మైలవరం వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మైలవరం వైసీపీ ఇన్‌చార్జ్ సర్నాల తిరుపతిరావు యాదవ్‌కు సీఎంఓ నుంచి పిలుపు వెళ్ళింది. నూజివీడు టీడీపీ ఇన్‌చార్జ్ మాజీ ఎమ్మెల్యే ముద్దరపోయిన వెంకటేశ్వరరావు నిన్న సీఎంఓకు వెళ్ళడం, ఇవాళ సర్నాల తిరుపతిరావు యాదవ్ రావాలని సీఎంఓ నుంచి పిలుపు రావడంతో స్థానికంగా ఈ అంశం చర్చనీయాంశమైంది. నూజివీడు టీడీపీ టికెట్ తనకు దక్కదని తెలిసేసరికి మొన్న కన్నీటి పర్యంతమయ్యారు ముద్దరపోయిన వెంకటేశ్వరరావు. నిన్న సీఎంఓకు వెళ్ళడం ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం కూడా జరుగుతోంది. ఈ క్రమంలో తిరుపతిరావు యాదవ్‌కు సీఎంఓ నుంచి పిలుపొచ్చినట్లుగా స్థానిక వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇక ప్రస్తుత ఇన్‌చార్జ్ తిరుపతిరావుతో పాటు ముద్దరపోయిన వెంకటేశ్వరరావు ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ముద్దరపోయిన పేరుపై ఐపాక్ టీం నుంచి ఇప్పటికే మైలవరం వైసీపీ నేతలకు ఫోన్లు వెళ్ళినట్టుగా సమాచారం అందుతోంది.